మేడం ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ పర్టికులర్గా మన హాస్పిటల్ ఎక్కడ అవైలబుల్గా ఉంది మన హాస్పిటల్ ఒకసారి వాటి గురించి తెలియజేయాలి నార్మల్గా మన హాస్పిటల్ ఆరోగ్యవర్ధనీ ఆయుర్వేదిక్ హాస్పిటల్ నమీర్పేట్ సో అక్కడ మనము చాలా రకాల డిసీజెస్కి మనం ఈ లీచెస్ని చాలా వాడుతూ ఉంటాం నేను ఆయుర్వేదిక్లో ఆఫ్తమాలజీ చేశాను కదా సో ఎక్కువగా నేను కంటికి సంబంధించిన వాటిలో జలకల్ని బాగా వాడతాను లైక్ డయాబెటిక్ రెటినోపతిలో అంటే షుగర్ వల్ల వచ్చే కంటి జబ్బు డయాబెటిక్ రెటినోపతి అనేది దాంట్లో ఏంటంటే కంటిలో ఉండే సన్నటి రక్తనాళాల్లో బ్లాక్స్ అవ్వడం వల్ల పోవడం అనేది మనం చూస్తూ ఉంటాం లేదా ఆల్రెడీ బ్లీడింగ్ అయ్యి అక్కడే బ్లీడ్ అనేది ఉండడం వల్ల రక్తం గడ్డగట్టుకుపోయి అక్కడే ఉండి ఆ తర్వాత విజన్ లాసెస్ అట్లా ఉండడంలో కూడా మనం లీచెస్ని వాడతాము ఈవెన్ గ్లకోమాలో అంటే కంట్లో ప్రెషర్ అంటే మామూలు భాషలో చెప్పాలంటే కంట్లో బీపీ పెరిగింది అంటారు నీటి కాసులో జబ్బు అంటారు వాటిలో కూడా మనం లీచెస్ని వాడతాము అండ్ కంటికి వచ్చే చలేజియా అనే కన్నుకూర్పులో కూడా దీన్ని వాడతాను నేను ఎక్కువగా కన్నుకు చాలా ఎక్కువగా స్క్వింట్లో మెల్ల కన్ను అంటారు కదా దాంట్లో కూడా మెల్ల కన్ను అంటే ఇది పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ లోకల్ ప్రాంతంలో సర్క్యులేషన్ అనేది బాగా పెరుగుతుంది సో దానివల్ల మనకి ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ ఎప్పుడైనా ఏ పర్టిక్యులర్ ఆర్గానికి మనం పెంచగలిగినప్పుడు ఆ పార్ట్ అనేది హీల్ అవుతుంది దానికి అదే సో కాబట్టి ట్రీట్మెంట్ అనేది నథింగ్ బట్ వీ హ్యావ్ టు ఇంప్రూవ్ క్వాలిటీ ఆఫ్ బ్లడ్ అంటే మంచి రక్తాన్ని మనం ఒక పర్టికులర్ ఆర్గానికి ఇవ్వగలిగినప్పుడు బాడీ తనంతట తను హీల్ అవుతుంది ఎలా అయితే ఒక చెట్టుకు మనం మంచి నీరు ఎరువు వేస్తే తనంతట తను హీల్ అవుతుందో మన బాడీకి కావాల్సిన మంచి ఆక్సిజన్ అండ్ బ్లడ్ ఇవ్వగలిగితే పర్టికులర్ పార్ట్కి దానంతట అది రిపేర్ అనేది అవుతుంది సో ఇన్ ద సేమ్ వే ఈ లీచ్ ఏం చేస్తుంది అంటే బ్లడ్ సర్కులేషన్ని పర్టికులర్ పార్ట్కి పెంచి తొందరగా అక్కడ ఉన్న ఆర్గాన్ని రిపేర్ చేసుకోవడానికి అది హెల్ప్ చేస్తుంది ఈ ట్రీట్మెంట్ వల్ల ఏదైనా సైడ్ ఎఫెక్ట్ ఉంటుందా దీంట్లో ఇప్పటివరకైతే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ మనం చూడలేదు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు దీనికి మామూలుగా ఏంటి అంటే కొంచెము పిల్లల్లో వాళ్ళు ఏమన్నా కొంచెం పెయిన్ అట్లా ఏమన్నా అంటారు తప్ప ఇంకా మిగతా పరంగా అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మీరు ఆయుర్వేదంలో ఎంఎస్ చేసిన డాక్టర్ మీరు ఎలా ఉంది ఇప్పుడు ఎంఎస్ చేసిన వాళ్ళు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటారు ఎందుకంటే సర్జరీ అంటే చాలు ఇంగ్లీష్ మెడిసిన్ వైపే ఎక్కువగా వెళ్తుంటారు ఆయుర్వేదంలో సర్జరీ దాకా వచ్చే వాళ్ళు తక్కువ ఇక్కడ ఎలా ఉంటుందన్నారా ట్రీట్మెంట్ అందుకే నేను నీకు చెప్పాను కదా ఆయుర్వేదంలో సర్జరీ అనేది విత్ యూ యూజ్ యూజ్ చేసి ఇన్స్ట్రుమెంట్స్తో చేసేది ఒక టైప్ అండ్ వితౌట్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేసి కూడా అంటే లైక్ జలుకాని వాడడం వల్ల కూడా మనము సర్జికలీ ట్రీటెడ్ కేసెస్ని చేయొచ్చు సో వీఆర్ యూజింగ్ దో అంటే మనం అలాంటి వాటిని ఆప్ చేసుకొని చేస్తున్నాం కాబట్టి బాగానే ఉంది అంటే నార్మల్గా ఎక్కడైతే వాళ్ళకి పీపుల్ అంటే మామూలుగా జనాలకి ఎక్కడైతే ఈ సర్జికల్గా భయపడడమో లేకపోతే వాళ్ళకి బర్డెన్ అవ్వడమో లేదు అంటే ఆయుర్వేదం మీద ఇష్టంతోటో ఉన్నవాళ్ళు ఎక్కువ మంది దీన్ని ఆప్ చేసుకొని మంచి రిజల్ట్ వాళ్ళు పొందగలుగుతున్నారు సో నేను చెప్పినట్టు ఏంటంటే జలగా నార్మల్గా ఈవెన్ మనం సర్జికల్గా కూడా కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ పోలేని ప్లేసెస్కి కూడా మనం జలగలను వాడడం వల్ల అక్కడ ఉన్నటువంటి బ్యా ఇంప్యూరిటీని మనం తీసేయచ్చు అనమాట డాక్టర్ చాలా మందికి ఒక అపోహ ఉంటుంది అంటే ఇంగ్లీష్ మెడిసిన్తో తగ్గినంతగా ఆయుర్వేదంతో తగ్గదు అనే కొన్ని అపోహలు ఉంటాయి వాటిలో ఎంతవరకు నిజం ఉంది అంటారు దేనికదే ఫుల్ ఫ్లెజ్డ్ సిస్టమ్స్ అండి అంటే ఏ సిస్టమూ తక్కువ కాదు ఏ సిస్టమూ ఎక్కువ కాదు సో దేంట్లో ఉండే లిమిటేషన్స్ దానికి ఉంటాయి దేంట్లో ఉండే యూజెస్ దానికి ఉంటాయి అకార్డింగ్ టు మై నాలెడ్జ్ యాజ్ ఏ ఆయుర్వేదిక్ డాక్టర్గా నేను చెప్పేది ఏంటి అంటే ఆయుర్వేదంలో ఎప్పుడు కూడా స్లోగా జరగడము ఫాస్ట్గా జరగడం అలా ఉండదు ఆ డిసీజ్ని బట్టి అంటే ఆ రోగాన్ని బట్టి దానికి ఎంత సే టైం తీసుకోవాలో అంత టైంలో తగ్గుతుంది ఇప్పుడు కొన్ని ఉన్నాయి బోన్ అనేది అతకాలి అలోపతి అయినా అతకాలంటే మూడు నెలలు పడుతుంది ఎవరైనా దాన్ని ఫాస్ట్గా రోజులో అయితే అతకిచ్చలేదు కొత్త కణం పుట్టాలి అంటే ఎంత టైం తీసుకోవాలో అంత టైం తీసుకుంటుంది సో ఇట్ ఈస్ అ ఫుల్ ఫ్లైజ్డ్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ సో మనకి దీంట్లో ఎంత టైంలో తగ్గాలో అంత మినిమం టైంలోనే తగ్గుతుంది అలా స్లోగా తగ్గుతుందని అట్లాంటివన్నీ కూడా అపోహలు మాత్రమే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి